హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వీకే వరల్డ్ ఏ టు జెడ్ ఛానల్. ఈ రోజు కార్తీక పురాణం 13వ రోజు 13వ అధ్యాయం వినండి. వశిష్ఠ మహాముని జనక మహారాజుతో ఇలా అంటున్నాడు. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకాను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి, వాటిని వివరించేదను సావధానంగా విను. కార్తీక మాసంలో నది స్నానం ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనం చేయటం ముఖ్యం. ఒకవేళ ఉపనయనము అగు ఖర్చు అంతయో భరించలేకపోయినా మంత్రక్షింతలు దక్షిణ తాంబూలలో సంభావనలతో తృప్తిపరిచినను ఫలం కలిగను. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణు బాలునకు ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహాపాములు చేసిను, ఎంతటి దుష్కర్మలు చేసి ఉన్నను, ఎంతటి వ్యభిచారం చేసిను, ఆ పాపలన్నీ పోవును. దీనికి ఒక ఇతిహాసం చెబుతాను వినండి. జనక మహారాజాని వశిష్ఠ మహాముని ఇలా చెప్పసాగాను. సువీర చరిత్ర. ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమంతుడు శూరుడు అయిన సువీరుడను ఒక రాజు ఉండేది. అతనికి రూపయాతయను భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులసే ఓడిపోయేవాడు. భార్యతో అరణ్యంలోకి పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరముందొక పర్ణశాలను నిర్మించుకుని కందమూల ఫలాదులను భక్షించుతూ కాలం గడుపుతుండెను. కొన్ని రోజులకు అతను ఒక భార్య ఒక బాలికను కనిను. ఆ బిడ్డను అతి గౌరవంతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుడి వలె దినదన అభివృద్ధి ఉందుసు అతి గారంతో పెరుగుతుండెను. ఆమె సూసువారులో కనులు పండుగగా ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండిను. దినములు గడిచిన కొలది బాలికకు నిండు యువన దశ వచ్చింది. ఒక దినమున వానప్రస్థుని కుమారుడ బాలికను చూసి ఆమె అందాసందాలకు పరవశుడే. ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరుండి. అందులక రాజు, ఓ ముని పుత్ర, ప్రస్తుతం నేను కడు భేదస్థితిలో ఉన్నాను. అష్టదరిద్రాలు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలగించుటకు గాను నాకు కొంత ధనం ఇచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తున్నాను చెప్పగా తన చేతిలో రాగి పైస అయినను లేకపోవట బాలికపైనున్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరము కుబేరుణ్ణి గూర్చి ఘోర తపస్సు ఆశ్రించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించింది. రాజు ఆ పాత్రను పుచ్చుకుని సంతోషించి తన కుమార్తెను ముని కుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులిద్దరిని అత్తవారింటికి పంపాను. అటలా ముని కుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతా వరకు జరిగిన వృత్తాంతమంతి చెప్పి భార్యతో సుఖమనిపించి చూడాను. సువీరుడు ముని కుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖంగా ఉండెను. అటలు కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యమని మరొక బాలికను కనింది. ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరినైనా ధనమునకు అమ్మవచ్చునని ఆశతో ఎదురు చూసుచుండెను. ఒకనొక సాధు పొంగోడు తాపతీ నదీ తీరము నుండి నర్మదా తీరమునకు స్నానార్థమై వచ్చు దారిలోనున్న సువీరుని కలుసుకుని, ఓయి నీవెవడవు, నీకు ముఖ వర్షస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వలె ఉన్నావు, నీవి అరణ్యమందు భార్య బిడ్డలతో నివసించుట కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు, మహానుభావ, నేను వంగదేశము ఏలుసుండు సువీరుడని రాజును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటే భార్య సమేతంగా ఈ అడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టం ఏదియో లేదు, పుత్ర శోకం కంటే గొప్ప దుఃఖం లేదు, అటులనే భార్య వియోగం కంటే గొప్ప సంతానం మరొకటి లేదు. అందుచే రాజభ్రష్టుడైనందుకు అడవి లోనే సకూటంగా బ్రతుకుతున్నాను. నాకు ఇద్దరు కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనం పుచ్చుకోంటిని, దానితోను ఇంతవరకు కాలక్షేపం చేస్తున్నాను అని చెప్పక, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రమైనను ధర్మ సూక్ష్మలలో ఆలోచింపగా కన్య నమ్ముకుంటేవి. కన్య విక్రయం మహాపాపంలో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రవనను నరక అనుభవించుదురు. ఆ ద్రవ్యంతో దేవముని పితృదేవత ప్రీత్యర్థము ఏ వ్రతం చేసినను వారి నశించుదురు. అదేనుగాక కన్య విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపించుదురు. అటులనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమవుటే గాక అతడు మహానరకము అనుభవించును.
కన్య విక్రమ చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కానించి ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగార ఆభరణములతో అలంకరించి సదాచార సంపూర్ణకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానం చేయు. అటలు చేసిన ఎడల గంగా స్నానం మొరలించిన ఫలము, అశ్వమేధ యాగం చేసిన ఫలము పొందుటే కాక మొదటి కన్యకు అమ్మిన దాని పాప ఫలం కూడా తొలగిపో అని రాజునకు హితోపదేశం చేయగా, అందుక రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహసుఖం కంటే దాన ధర్మముల వల్ల వచ్చిన ఫలం ఎక్కువ. తాను బ్రతికుండగా భార్య బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖంగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షం కొరకు ప్రస్తుతమున్న అవకాశమును శీతలారా జారవీర్చుకుంటారా? ధనము బంగారము కలవాడే ప్రస్తుతం లోకంలో రాణింపగలరు. ముక్కు మూసుకుని నోరు మూసుకుని పక్క సిక్కి శల్యు ఉన్న వారికి లోకము గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు. కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగిన దానం ఇచ్చిన వారికే పెండ్లి చేయదును గాన కన్యాదానం మాత్రం చేయను అని నికచ్చిగా చెప్పాను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తాను వెడలిపోయాను. మరికొన్ని దినాలకు సువీరుడు మరణించాను. వెంటనే యమపట్టలు వచ్చి వారిని తీసుకుని పోయి యమలోకంలో అసిపత్రవనమున నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించింది. సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడే మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసుఖాలు అనుభవించి చుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల ఆ శృతికీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకువచ్చిరి. అంతటా శృతికీర్తి నేను ఎరిగి ఉన్నంత వరకు ఇతరులకు ఉపయోగం చేసి దాన ధర్మాదులు యజ్ఞ యాగాదులు చేసితిని, నాకు ఈ దుర్గతి ఎలా కలిగినని మనమున అనుకుని నిండు కొలువు తీరి ఉన్న యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి నమస్కరించి, ప్రభు నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణి కొంటే అంతయో సమంగా చూసి ఉండేవు, నేనన్నడు ఏ పాపం చేసి ఉండలేదే, నన్ను స్వర్గం లోకము నుండి నరకమునకు తీసుకొచ్చేటకు కారణమేమి, సెలవేయండి అని ప్రాధేయపడింది. అంత యమధర్మరాజు శృతికీర్తిని గాంచి, శత్రుకీర్తి నీవు న్యాయమూర్తివి, ధర్మార్జునుడువు, నీవు ఎటువంటి దురాచారాలు చేసి ఉండలేదు, అయినానేమి నీ వంశీయుడు సువీరుడు తన దేష్టపుత్రికను ధనముకు ఆశించి అమ్ముకొనెను. కన్యను అమ్ముకునే వారి పూర్వకులు ఇటు మూడు తరాలు అటు మూడు తరాలు వారును ఆ రెండెంత పుణ్య పురుషులైనను నరకమును అనిపించడే కాక నీచి జన్మలు ఎత్తవలసి ఉండును. నీవు పుణ్యాత్ముడు అనియో ధర్మాత్ముడు అనియో నేను ఎరుగుదను గాన నీకు ఒక ఉపాయం చెప్పుదాను. నీ వంచేయుడకు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుతున్నది. నా ఆశీర్వాదం వల్ల నీవు మానవ శరీరం దాల్చి అతడికి పోయి ఆ కన్యను వేద పండితుడుకు శీలవంతుడకు ఒక ఇప్పుడునకు కార్తీక మాసమున సాలాకృతముగా కన్యాదానం చేయించుము. అటలు చేసిన ఎడల నీవు, నీ పూర్వీకులు, సువీరుడు, మీ పితృగుణాలు కూడా స్వర్గమునకు ఎగుదురు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసిన వాడు మహాపుణ్యాత్ముడగుడు. పుత్రిక సంతానం లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానం చేసినను లేక విధి విధంగా ఆబోతునకు వివాహం చేసినను కన్యాదాన ఫలము అబ్బును. కనుక నీ వెంటనే భూలోకనుకు వెళ్ళి నేను తెలిపినట్లు చేసిదివా, ఆ ధర్మకార్యాల వల్ల నీ పితృగణము తరించిను, పోయి రమ్మని పలికిను. శత్రుకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరం ఒక పర్ణా కుటీరంలో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో అన్ని విషయాలు వివరించి కార్తీక మాసము సువీరుని రెండవ కుమార్తె సాలంకృత కన్యాదాన పూర్వకంగా సేతుర్విధములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునకు ఇచ్చి అతి వైభవంగా వివాహం చేసింది. అటు కన్యాదానం చేయటం వల్ల సువీరుడు కూడా పాపయముక్తుడే, స్వర్గంలో ఉన్న పితృదేవతలను చేరును. కన్యాదానం వల్ల మహాపాపులు కూడా నాశనమగును. వివాహ విషయంలో వారికి మాటా సహాయం చేసినను, పుణ్యం కలిగినను. మాసములు కన్యాదానం చేయవలసి ఉన్న దీక్షపోని ఆశ్రయించినాడు, విష్ణు సన్నిధం పొందును. అంతేకాదు మహారాజా, ఈ కథ విన్నా చదివినా ఇహంలో అష్టైశ్వర్యాలు, పరంలో మోక్షము, శివ సన్నిధ్యం లభించను. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ పర్వ